తదుపరి ధనుసు రాశి కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆరోగ్య వాహనాల విషయంలో మెరుగు అవసరం. లక్ష్మీ తామరవతతో నిత్యం ఇష్టదైవ సన్నిధిలో దీపారాధన చేయండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంతాల్లో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఆశించిన స్థాయిలో ఉంటుంది. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి కూడాను ఏడినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించాలి.